నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటి అని శిష్యులు క్రీస్తుని అడిగినప్పుడు మొట్టమొదటిగా మిమ్మల్ని ఎవరూ మోసపరచకుండా చూసుకోండి అని చెప్పాడు. అంటే ఆయన రాకడకి ముందుగా సంఘాన్ని మోసం చేసే అనేక బోధలు వస్తాయని వాటి వలలో చిక్కవద్దని హెచ్చరించాడు. ఆయన చెప్పినట్లుగానే ఈ చివర గడియలో అనేక దుర్బోధలు పుట్టడం వేగంగా వ్యాపించడం జరిగిపోతుంది. కానీ క్రైస్తవులు వాటి విషయంలో జాగ్రత్త పడడం మాత్రం అంతగా జరగడం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో దుర్బోధలు ప్రకటించబడుతున్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కొన్ని బోధలను గురించి మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. యెహోవా సాక్షులు, వీరు యేసుక్రీస్తు దేవుడు కాడని, ఆయన శరీరం పునరుద్ధానం అవలేదని, క్రీస్తు రాకడ 1914లో అదృశ్యంగా జరిగిపోయిందని బోధిస్తారు. మిఖాయేలు దేవదూత యేసుక్రీస్తుగా వచ్చాడని, పాపం చేసి చనిపోయినప్పటికీ నరక శిక్ష ఉండదని, జెండా వందనం చేయకూడదని ఇలా అనేక వాక్య విరుద్ధ బోధలు చేస్తూ కావలి కోట అనే మ్యాగజైన్ని 200 భాషల్లో 4 కోట్ల కాపీలు ప్రతి సంవత్సరం పంచుతూ 2 కోట్ల 10 లక్షల మంది క్రైస్తవుని యెహోవా సాక్షులుగా మార్చేశారు. ఈ వచనాలను గమనించండి. ఈ యెహోవా సాక్షులు గుర్చిన సంపూర్ణ సమాచారం కోసం మన ఛానల్లోనే ఉన్న యెహోవా సాక్షులు ఎవరు, వీరి బోధలేంటి అనే వీడియోను చూడండి. జుడాయిజం పాత నిబంధన మాత్రమే దేవుని వాక్యమని, క్రొత్త నిబంధన కేవలం కల్పితమని, యేసుక్రీస్తు కన్యకు పుట్టలేదని ఈ శాఖ వారు బోధిస్తారు. ఆయన సిలువలో చనిపోలేదని, యేసుక్రీస్తు కోసం పాత నిబంధన అంతటిలో ఒక్క ప్రవచనం కూడా లేదని వీరు బోధిస్తారు. క్రైస్తవుని రహస్యంగా కలిసి వాక్యాన్ని వక్రీకరించి బోధించి వారికి సున్నతి చేయించి యూదులుగా మారుస్తున్నారు. సమాజ మందిరాలు స్థాపించి యూదుల ఆచారాలను, పండుగలను క్రైస్తవులు పాటించేలా చేస్తున్నారు. పట్టణానికి 7 చొప్పున గ్రూపులుగా పనిచేస్తూ వందల మందిని దారి తప్పిస్తున్నారు. క్రొత్త నిబంధనకు వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తూ, ప్రసంగాలు చేస్తూ, వాట్సాప్ గ్రూపులు పెట్టి రకరకాల పోస్టులు చేస్తూ 85 లక్షల మంది క్రైస్తవుల్ని మోసగించారు. ఈ వచనాలను గమనించండి. ఈ జుడాయిజం గుర్చిన సంపూర్ణ సమాచారం కోసం మన ఛానల్లోనే ఉన్న జుడాయిజం అంటే ఏమిటి, వీరి బోధలేంటి అనే వీడియో చూడండి. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, పరలోకంలో దేవునికి ఒక భార్య ఉంది అని బోధించే శాఖ ఇది. దీన్ని దక్షిణ కొరియాకు చెందిన అన్షన్హాంగ్ అనే వ్యక్తి 1964లో స్థాపించాడు. ఆదాము యేసుక్రీస్తు పోలికలో హవ్వ యేసుక్రీస్తు యొక్క భార్య పోలికలో చేయబడ్డారని బోధించాడు. భార్య, 2 పిల్లలు కలిగిన అన్షన్హాంగ్ తన సంఘ విశ్వాసి అయిన జాంగిల్ జానే స్త్రీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవాడు. కొంతకాలానికి తానే యేసుక్రీస్తునని, జాంగిల్ జా దేవుని భార్య అని, ఆమె పరలోకపు తల్లి అని బోధించి తన అనుచరుల్ని నమ్మించాడు. ఆ తర్వాత 1985లో అన్షన్హాంగ్ హార్ట్అటాక్తో చనిపోయాడు. అప్పటి నుండి జాంగిల్ జా నాయకత్వంలో ఈ శాఖ మరింత వేగంగా వ్యాపిస్తూ 175 దేశాలు విస్తరించి 1,45,00,000 మంది క్రైస్తవుల్ని పరలోకపు తల్లికి ఆరాధకులుగా మార్చేసింది. ఈ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ గుర్చిన సంపూర్ణ వివరణ కోసం మన ఛానల్లోనే ఉన్న పరలోకపు తల్లి అంటే ఎవరు అనే వీడియో చూడండి. బ్రెన్హమిజం, అమెరికాకు చెందిన విలియం బ్రెన్హాం తాను ప్రవక్తను అని, తన వర్తమానాన్ని నమ్మితేనే రక్షణ అని, బైబిల్లో చెప్పబడిన ఎన్నో మర్మాలను తనకు దేవుడు తెలియజేశాడని, మలాకీ 4వ అధ్యాయంలో ప్రవచింపబడిన రాబోవు ఏలియా తానేనని, లోకా 17:30లో చెప్పబడిన మనుష్య కుమారుడు తానేనని చెప్పుకున్నాడు. హవ్వ ఒక వ్యభిచారి అని, ఏదేను తోటలో సాతానుతో శారీరకంగా కలిసి కయ్యేనుని కన్నది అని బ్రెన్హాం బోధించాడు. 1977లో తాను సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాను అని కూడా చెప్పాడు. ప్రపంచమంతా తిరుగుతూ తనను తాను ప్రకటించుకుంటుంటుండగా 1965 డిసెంబర్లో యాక్సిడెంట్లో మరణించాడు. ఇతనిని క్రీస్తుగా నమ్మిన వేల మంది ఇతడు మళ్లీ పునరుద్ధానం అవుతాడేమో అని ఇతని శవాన్ని ఈస్టర్ వరకు, అంటే 107 రోజులు భద్రపరిచి ఆ తర్వాత భూస్థాపన చేశారు. ఇతని మరణానంతరం ఇతని అనుచరులు రాత్రి పగలు శ్రమిస్తూ, కోట్లు ఖర్చు పెడుతూ, ఇతని ప్రసంగాన్ని పుస్తకాలుగా ముద్రించి ఉచితంగా పంచుతూ క్రైస్తవ్యం ఉన్న ప్రతి ప్రాంతానికి వ్యాపించి 5 కోట్ల మంది క్రైస్తవుల్ని బ్రహ్మైట్లుగా మార్చారు. ఈ వచనాలను గమనించండి.
ఈ బ్రహ్మం గురించిన సంపూర్ణ సమాచారం కోసం మన ఛానల్లోనే ఉన్న ప్రవక్త బ్రహ్మం గురించి మీకు తెలియని నిజాలు అనే వీడియో చూడండి. మార్మనిజం జోసెఫ్ స్మిత్ కూడా తనను తాను ఏలియా ప్రవక్తగా చెప్పుకుంటూ దేవుడు పాత నిబంధన కొత్త నిబంధన మాత్రమే కాక మూడవ నిబంధన కూడా చేశాడని బుక్ ఆఫ్ మార్మన్ అనే పేరుతో మరో బైబిల్ రాశాడు. అతని అనుచరులు ఆ పుస్తకాన్ని అనేక భాషల్లో తర్జుమా చేసి 85,000 మంది మిషనరీలుగా ప్రపంచమంతా తిరుగుతూ 2,05,00,000 మంది క్రైస్తవుల్ని మార్మన్లుగా మార్చేశారు. వీరిని లేటర్ డే సెయింట్స్ అని కూడా అంటారు. ఈ మార్మనిజం గురించిన సంపూర్ణ సమాచారం కోసం మన ఛానల్లోనే ఉన్న మార్మన్లు అంటే ఎవరు, వీరి బోధలేంటి అనే వీడియో చూడండి. ధర్మశాస్త్రానుసారులు ఆనాడు గలతీ సంఘానికి మరొక సువార్త చేసిన వంటి వారు నేడు కూడా బయలుదేరి క్రీస్తును నమ్మినప్పటికీ ధర్మశాస్త్రాన్ని పాటించాలంటూ బోధిస్తూ 25,00,000,000 మంది క్రైస్తవుల్ని ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా మార్చి క్రీస్తులో నుండి కృపలో నుండి బుత్తిగా కొట్టివేశారు. దేవుడు మోషే కాలంలో అనేక ఛాయలతో ఆజ్ఞలతో ధర్మశాస్త్రాన్ని ఇస్రాయేలీలకు ఇస్రాయేలీలతో కొనబడి సున్నతి చేయించబడిన బానిసలకు మాత్రమే ఇచ్చాడు. అది కూడా విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వచ్చే వరకు మాత్రమే ఇవ్వబడింది. క్రీస్తు వచ్చిన తర్వాత ఇతర మతాల వారికి యూదులకి మధ్య గోడగా ఉన్న ధర్మశాస్త్రాన్ని తీసివేసి అన్ని జనుల్ని ఇతర మతాల నుండి విడిపించి అందరినీ క్రీస్తునందు ఒక్క ప్రజగా చెయ్యాలి అనేది దేవుని సంకల్పం మరియు దేవుని మర్మమైంది. అందుకే క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారిని విడిపించడానికి ధర్మశాస్త్రాన్నంతటినీ పాటించి దాని ఛాయలైన బలులు, నైవేద్యాలు, విశ్రాంతి దినాలు, పండుగలను నెరవేర్చి సమాప్తి చేశాడు. శరీరానుసారమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి హృదయంతో చేయాల్సిన ఆజ్ఞల్ని ఇచ్చి కృత నిబంధన చేశాడు. కానీ ఈ ధర్మశాస్త్రానుసారులు దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా పోరాడుతూ అందరినీ యూదులతో కలపడానికి ప్రయత్నిస్తున్నారు. క్రైస్తవులు సమాజంగా కూడుకోవలసింది, ఆరాధించాల్సింది ఆదివారం కాదని, విశ్రాంతి దినమైన శనివారమని వీరు వాదిస్తారు. కానీ క్రొత్త నిబంధన అంతట్లో ఒక్కచోట కూడా విశ్రాంతి దినాన్ని పాటించమని ఆజ్ఞాపించబడలేదు. అందుకే ఆదిమ సంఘం నుండి నేటి వరకు క్రైస్తవులు వారంలో పదే పదే కూడుకుని ప్రభువును ఆరాధించేవారు. క్రైస్తవులంటే నిత్యం దేవుణ్ణి ఆరాధించేవారే కానీ వారానికి ఒకరోజు ఆరాధించేవారు కారు. ఈ ధర్మశాస్త్రానుసారులు గూర్చిన సంపూర్ణ వివరణ కోసం మన ఛానల్లోనే ఉన్న సబ్బాతు ఆరాధకులంటే ఎవరో వీరి బోధలేంటి అనే వీడియో చూడండి. ఇవే కాక యేసుక్రీస్తును యెషువా మెస్సియా అంటూ హిబ్రూలోనే పిలవాలని, లేకుంటే రక్షణ లేదని బోధించేవారు. యేసుక్రీస్తుకు మరియకు ప్రతిమలు చేసి వాటిని మ్రొక్కి విగ్రహారాధికులుగా మారిపోతున్నవారు. యేసుక్రీస్తు ఒక బలహీనుడు, ఆయన్ని ఆరాధించకూడదు, ఆయన్ని ప్రార్థించకూడదు అనేవారు. ఇలా క్రైస్తవుల్ని విశ్వాసభ్రష్టులుగా చేసే అనేక శాఖలు ఏర్పడి విస్తరించి ప్రస్తుతం 150,00,000,000 మంది క్రైస్తవులను మోసగించి నరకపాత్రులుగా చేశాయి. వీళ్లంతా గ్రామాలు, పట్టణాలు అని భేదం లేకుండా రాత్రి పగలు అని ఆలోచించకుండా తమ ధనాన్ని, సమయాన్ని ఖర్చు చేస్తూ దేవుని సంఘాన్ని పాడు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి మీ విశ్వాసమును కాపాడుకోండి. దుర్బోధలను గుర్తించి వాటిని ఖండించండి. మనతోటి సహోదరుని అప్రమత్తం చేయండి. వందనాలు.